హాయ్ ఫ్రెండ్స్ మనకి డ్యాన్స్ ప్లస్ ఓంకార్ హోస్ చేస్తున్న రియల్టీ డ్యాన్స్ షో డ్యాన్స్ ప్లస్లో వచ్చే మనకి రీసెంట్గా గ్రాండ్ వినాలి ఎపిసోడ్ అయితే మనకైతే టెలికేషన్ అయింది మరి ఈ గ్రాండ్ వినాలి ఎపిసోడ్ టెలికేషన్ దగ్గర నుంచి కొంతమంది మనకి డ్యాన్స్ ప్లస్ చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా చాలా చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారండి దానికి కారణం ఏంటంటే మనకి రాంగ్ జడ్జ్మెంట్ అనమాట అంటే మనకి కంటేషన్ బట్టి మనకి వాళ్ళ ఫెర్మెన్స్ బట్టి అయితే మనకి గ్రాండ్ వినాలి ఎపిసోడ్ మనకి జడ్జ్మెంట్ రాలేదు వాళ్ళకి బాగా స్కోర్ ఇవ్వలేదు అని ఉద్దేశంతో చాలా మంది డ్యాన్స్ ప్లస్ ఆడియన్స్ అందరూ కూడా చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారండి మరి దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనకి జే తాకూర్ గారు అండి మనకి డ్యాన్స్ లో వచ్చి మనకి టీం బిలో జయ తి ఉండేవారు ఆ ప్రతి లో కూడా జీతాకూర్ గారు చాలా చాలా కిరకైతే చేసేవారండి మనకి చాలా వరకు అయితే మనకి గొడవస్ అవార్డులు కూడా మనకి సొంతం చేసుకున్నారు జీయ తాకూర్ గారు వచ్చేసి మనకి డ్యాన్స్ లో టీమ్ బి నుంచి వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పుకోవచ్చు అంటే మనకి జయతగలు వచ్చేసి అంత బాగా ఫెర్మైతే చేశారు ప్రతి ఎపిసోడ్లో కూడా అలాంటిది మనకి గ్రాండ్ ఫిన ఎపిసోడ్లోకి వచ్చేసరికి తనకి చాలా చాలా తొక్కు అయితే ఇవ్వడం అండ్ అలాగే తనని టాప్ టూలోకి వెళ్లకుండా అయితే చేశారన్నమాట మరి ఇది నిజంగా చాలా చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు అంటే మనకి జయతగలు వచ్చేసి చాలా మంది అనుకున్నారు మనకి జయతరు పక్కా మనకి కనీసం టైటిల్ కుట్ట దాకా వెళ్తారు లేకపోతే కనీసం రన్నర్ అప్ అనేది అవుతారు జేతరు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు నేను కూడా అనుకున్నాను అనమాట మనకి రన్నర్ అప్ కనీసం ఆ జీతగర్ అవుతారు అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను బట్ చాలా చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు అండి మనకి రాంగ్ జడ్జ్మెంట్ అయితే అక్కడ జరిగింది అందువల్ల కనీసం టాప్ త్రీలో కూడా మనకి జీతగలు లేకపోవడం అనేది చాలా చాలా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి మనకి నేను ఎపిసోడ్ లో వచ్చేసి చాలా చాలా బ్యాడ్ అని చెప్పుకోవచ్చు ఒకనొక టైంలో మనకి సంకేత్ గారు నెలకి జీతగర్ గారు మనకి ఎలిమెంట్ జోడ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్కూటర్ పెడితే ఆ సంగీతాన్ని సైతం ఓడించి మనకి అందులో గెలిచిందనమాట మనకి జీతగారు వచ్చేసి అలాంటిది మనకి గ్రాండ్ టిఫిన వచ్చేసరికి ఎందుకు మనకి అంత మంచి స్కోర్ ఇవ్వలేకపోయారు అని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతున్నారు అనమాట ముఖ్యంగా అయితే మనకి రెండు రౌండ్లో కూడా మనకి జీతగారు బాగా తొక్కు స్కోర్ ఇచ్చింది ఎవరంటే మనకి ఎస్ మాస్టర్ గారు అంటే మనకి ఎస్ మాస్టర్ గారు వచ్చి మనకి ఆ జియా బాగా తక్కువ స్కోర్ ఇవ్వడం జరిగింది అనమాట మరి ఆ కారణాల చేత మనకి జియా తగ్గర్ గారు మేబీ మనకి ఆ గ్రాండ్ ఫిన్లో టాప్ త్రీ వెళ్ళలేకపోయి ఉండి ఉంటారు మరి ఇది నిజంగా చాలా చాలా బ్యాడ్ నుంచి చెప్పుకోవచ్చు మనకి జీదగర్ ఫ్యాన్స్ అందరికీ కూడా మంది దీన్ని జీర్ణించుకోలేకపోయారనమాట చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయారు కనీసం గ్రాండ్ ఫినాల్కి వచ్చి మనకి టాప్ త్రీలోకి వెళ్తారని చెప్పి చాలామంది అనుకున్నారండి కానీ మనకి టాప్ త్రీ కూడా వెళ్ళలేకపోయారు జీదగర్ వచ్చేసి చాలా చాలా బ్యాడ్ ల్యాక్ అని చెప్పుకోవచ్చు డ్యాన్స్ ప్లస్లో గ్రాండ్గా ఎపిసోడ్ మనకి సంకేత గారికి పోటీగా మనకి జేతగ నిలుస్తుంది వాళ్ళిద్దరి మీద పోటీ ఉంటుంది వాళ్ళిద్దరిలో ఎవరో ఒక టైటిల్ వస్తుంది చెప్పేసి ప్రతి ఒక్కరైతే అనుకున్నారన్నమాట కానీ అంతా అయిపోయింది అనమాట మనకి సంకేత్ గారు అనుకున్నట్ల టైటిల్ కొట్టారు కానీ జేతగారు అనుకున్నట్లు కానీ మనకి టాప్ లోకి రాలేకపోయారు అనమాట ఇది నిజంగా చాలా చాలా బ్యాట్ మించి చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించి ఈ స్కోరింగ్ బట్టి అండ్ అలాగే ఈ జడ్జిమెంట్కి మీరు ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని అయితే ఎక్కడైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ